హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి విటమిన్స్, అంటే మన శరీరానికి ఎంతో ఇంపార్టెంట్ అయిన విటమిన్స్ గురించి తెలుసుకుందాం. అసలు విటమిన్స్ అంటే ఏంటి, అవి మన శరీరానికి ఎంతవరకు అవసరం, అవి లోపిస్తే ఏమవుతుంది, అవి లోపించకుండా ఉండాలంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. మన శరీరంలో కీలక పాత్ర పోషించే సూక్ష్మ పోషకాలనే విటమిన్స్ అంటారు. అంటే ఇవి శరీరంలో తక్కువ మోతాదులో అవసరమున్నా కానీ మన శరీరంలోని ప్రతి కణం యొక్క జీవక్రియను సక్రమంగా జరగాలంటే ఇవి మన శరీరానికి ఎంతో అవసరం. మన శరీరంలో ఉండే ముఖ్యమైన విటమిన్స్ వచ్చేసి ఏ, బి, సి, డి, ఈ, కే. ఇవి మన శరీరంలో కరిగే విధానాన్ని బట్టి రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి నీటిలో కరిగేవి, రెండు కొవ్వుల్లో కరిగేవి. బి మరియు సి విటమిన్లు నీటిలో కరిగేవి, ఏడిఈకే కొవ్వుల్లో కరిగే విటమిన్లుగా విభజించడం జరిగింది. నీటిలో కరిగే ముఖ్యమైన విటమిన్స్ వచ్చేసి థయామిన్, రైబోఫ్లవిన్, నియాసిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ సి. ఇవి ముఖ్యమైనవి. వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే శరీరం దాని అవసరాలకు సరిపడా వినియోగించుకొని మిగిలినది మూత్రం ద్వారా బయటకు వెళ్ళగొడుతుంది. ఈరోజు విటమిన్ ఏ గురించి తెలుసుకుందాం. అంటే విటమిన్ ఏ లోపిస్తే ఏమవుతుంది, లోపించకుండా ఉండాలంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎంత పరిమాణంలో తీసుకోవాలి, ఒకవేళ విటమిన్ ఏ శరీరంలో ఎక్కువ అయినట్లయితే ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో ఈరోజు తెలుసుకుందాం. విటమిన్ ఏ లోపిస్తే ముఖ్యంగా కంటి చూపు మందగిస్తుంది, అంటే రే చీకటి వచ్చే అవకాశం ఉంటుంది, మరియు శుక్లాలు వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్ ఏ లోపం వల్ల ఎముకలు బలంగా పెరగకపోవడం, మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ రావడం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి, రోగ నిరోధక శక్తి బలహీనపడటం, చర్మ సంబంధిత వ్యాధులు అంటే చర్మం పొడిగా మారడం జరుగుతుంది. గర్భంతో ఉండే మహిళలు విటమిన్ ఏ సరిగా తీసుకోకపోతే పుట్టబోయే పిల్లలకు రే చీకటి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. వీటిలో ముఖ్యమైనది క్యారెట్ మరియు చిలగడ దుంప, బ్రోకోలీ, కోడిగుడ్లు, మామిడి పండ్లు, బొప్పాయి, చేపలు, పాలు, యాపిల్, టమాటో, ఎరుపు రంగులో ఉండే క్యాప్సికం, బాదం పప్పు, మటన్ అంటే మీట్, మరియు చిక్కుడు జాతి గింజల్లో ఈ విటమిన్ ఏ అనేది పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ ఏ కావలసిన మోతాదులు 1 నుంచి 3 సంవత్సరాల వయసున్న పిల్లలకు నిత్యం 300 మైక్రోగ్రామ్స్ విటమిన్ ఏ అవసరం పడుతుంది. 4 నుంచి 8 సంవత్సరాల పిల్లలకు 400 మైక్రోగ్రామ్స్, 9 నుంచి 13 సంవత్సరాల వారికి 600 మైక్రోగ్రామ్స్, 14 సంవత్సరాలు దాటిన వారికి 700 మైక్రోగ్రామ్స్ విటమిన్ ఏ అవసరం పడుతుంది. ప్రెగ్నెన్సీ అంటే గర్భంతో ఉన్న మహిళలకు 750 మైక్రోగ్రామ్స్ మరియు పాలిచ్చే తల్లులకు 1300 మైక్రోగ్రామ్స్ విటమిన్ ఏ అవసరం పడుతుంది. మరియు డాక్టర్ సలహా మేరకు విటమిన్ ఏ టాబ్లెట్స్ మార్కెట్లో లభిస్తూ ఉంటాయి, వాటిని కూడా తీసుకోవచ్చు. శరీరంలో విటమిన్ ఏ మోతాదు ఎక్కువైనట్లయితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో విటమిన్ ఏ మోతాదు ఎక్కువైనట్లయితే వికారం, ఆకలి లేకపోవడం, పచ్చకామర్లు రావడానికి ఆస్కారం, మరియు వాంతులు, వెంట్రుకలు అంటే ఎయిర్ ఫాలింగ్, కిడ్నీ మరియు లివర్ సంబంధిత వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్య గమనిక ఏంటంటే మద్యం సేవించేవారు, అంటే ఆల్కహాల్ తీసుకునేవారు విటమిన్ ఏ టాబ్లెట్లు తీసుకోకపోవడం చాలా ఉత్తమం. ఓకే ఫ్రెండ్స్, మిగిలిన విటమిన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.